ఇప్పటికీ కూడా ఏదైతే లీజులు ఇచ్చారో ఆ లీజ్ ఇచ్చినటువంటి వారికి రద్దు అయిపోయింది ఆ లీజులన్నీ కూడా ఆ సమయం అయిపోయిన తర్వాత కూడా అదే పేపర్లను పెట్టి ప్రజలను మభ్యపెట్టి ఈ రోజు అవినీతికి పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు చూడండి మీరందరూ కూడా అయిపోయిన తర్వాత కూడా అదే లిటరేటర్లో అదే నంబర్ లేసేసి అదే చేసేసి 18823 ఏ విధంగా విదిప్తా ఉన్నారు చూడండి ఇవన్నీ కూడా జారీ చేసి అధికారి యొక్క సంతకము డిఈపిఓ నంద్యాల అంటే ఇవన్నీ కూడా నిజంగా ప్రభుత్వం అధికారులు ఇచ్చినట్టుగా ప్రభుత్వ అధికారులు ఇచ్చినట్టుగా లేకుంటే ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము ఇక్కడ కడపడేటువంటి ఈ డంపుకు కారకులు ఎవరైనారో వాళ్ళని వెంటనే శిక్షించాలా అరెస్ట్ చేయాలా అరెస్ట్ చేయకపోతే అధికారులకు కూడా దీంట్లో లాభాలు ఉన్నాయి ఏమైతే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు డిఎంజీ కానీ డిఎంజీ కానీ డిఈ కానీ డీడీ కానీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ కానీ వాళ్ళ మీద కూడా ప్రత్యేకంగా కోర్టులలో కేసులు వేస్తాము దీంట్లో మీకు భాగాలు ఉన్నాయి మీకు భాగాలు లేకపోతే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు ఒక్క పేదవాడు ఎక్కడైనా ఒక బండిలో అక్కడ ఏదైనా సహజ వనరులు ఉన్నటువంటి కుంటలోనో వాగులోనో తీసుకొస్తే మీరు మన్నటి దాకా కేసులు పెట్టారు వాళ్ళని గోడాడిచ్చారు మామూలు మట్టి ఎక్కడైనా ఒక మట్టి తోలుకోవాలంటే ఎంఆర్ఓ పర్మిషన్ కావాలా మన ఈరోజు కలెక్టర్ గారి కళ్ళు కనపడడం లేదా జిల్లాలో ఉండేటువంటి కలెక్టరు ఎస్పీలు పోలీసులు ఏం చేస్తా ఉన్నారు కలెక్టర్ ఏం పెరుగుతున్నాడు కలెక్టర్కి ఇంత దోపిడీ జరుగుతుందని చెప్పిన పేపర్లు రాస్తూ ఉన్నాయి ఇన్ని పేపర్లు రాసినా ఈ రోజు ఇదే కలెక్టర్లు కానీ వీళ్ళు కానీ దాంట్లో పాపాలలో లాభాలలో దీంట్లో చేసేటువంటి దుర్మార్గంలో భాగస్థులైనారు ఈ రోజు పోలీసులకు కనపడదా డిపార్ట్మెంట్ వారికి ఎందుకు కనపడమరా ఈ రోజు దాదాపుగా 30-40 అడుగుల పైన కుప్పలు కుప్పలు దించారు జేసీబీలు పెట్టి ఇక్కడే ఉన్నారు హైవే నేషనల్ హైవే మీద ఈ రోజు నేషనల్ హైవే మీద దోపిడీ జరుగుతూ ఉంది డైరెక్ట్ గా కొల్లగొడతా ఉన్నారు వనరులను ఇన్ని వనరులు కొల్లగొడతా ఉంటే ఏం నిద్రపోతా ఉన్నారు ఈ యొక్క అధికారులు అడుగుతున్నా ఈ రోజు ఒక టిప్పర్కు 70 టన్నుల పైన వస్తా ఉంది కోట్ల రూపాయలు ఈ అవినీతిలో అధికారులకు కూడా ఉంది ఖచ్చితంగా చెప్తా ఉన్నాం అధికారులు ఎవరైతే చర్య తీసుకోలేదో ఆ అధికారుల మీద కూడా కోర్టులో కేసులు వేస్తాము వాళ్ళని కూడా ముద్దాయిలుగా చేరుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.